గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన నాయకుడు తాజాగా జంపు కొట్టడం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందా ఏకంగా సీఎం జిల్లాకు చెందిన నాయకులతో లాబింగ్ చేస్తున్నారా ఆయన ఎవరికి అర్థపెడుతున్నారు ఇంకెవరికి ఛార్జింగ్ ఇస్తున్నారు ఇంతకీ నేత మంగళగిరి రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది అప్పట్లో దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై టీడీపీ వైసీపీ మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తే తాజాగా గంజి చిరంజీవి టీడీపీకి గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ గా మారింది రెండు వేల పద్నాలుగులో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చిరంజీవి పన్నెండు ఓట్ల స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు ఆయనే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇవ్వలేదు నారా లోకేష్ ఎంట్రీతో సీన్ మారిపోయింది ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆళ్ల చేతిలో నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు లోకేష్ ప్రస్తుతం మంగళగిరి టీడీపీ వ్యవహారాలను లోకేష్ చూస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేస్తారని చెప్పారు కూడా దీంతో టీడీపీలో తనకు రాజకీయ భవిష్యత్ లేదని భావించారో ఏమో గంజి చిరంజీవి సైకిల్ పార్టీకి జలకిచ్చారు అయితే ఇందులోనూ పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది అన్న చర్చ నడుస్తోంది మంగళగిరిలో మరోసారి లోకేష్ ఓటమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కాండ్రు కమల మురుగడు హనుమంతరావులు ఫ్యాన్ గాలి కిందకు వచ్చేశారు ఇప్పుడు చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి వంతొచ్చింది వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ బీసీలకు టికెట్ ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది ఆ సమీకరణాల్లో భాగంగానే చిరంజీవి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్ళినట్టుగా అనుమానిస్తున్నారట ఏకంగా సీఎం సొంత జిల్లాకే చెందిన ఓ నేత ద్వారా చిరంజీవి రాయబారం నడిపినట్టుగా ప్రచారం జరుగుతోంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే వైసీపీలోకి వస్తానని చిరంజీవి చెప్పడంతో ముందు కండువా కప్పుకోండి అన్ని తర్వాత చూద్దాం అని సదరు అధికార పార్టీ నేత బదులిచ్చారట దాంతో చిరంజీవి వైసీపీ కండువా కప్పుకోవడం లాంఛనమే అన్నది రాజకీయ వర్గాల మాట అయితే నిజంగానే చిరంజీవికి మంగళగిరి టికెట్ పై గట్టి హామీ లభించిందా అదే నిజమైతే ఆర్కే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి మంగళగిరిలో ఎమ్మెల్యేకు వ్యతిరేకత ఉందని అప్పుడే కొందరు ప్రచారం మొదలు పెట్టేశారు కూడా అలాగే చిరంజీవి వెళ్లిపోవడంతో టీడీపీకి కలిగే నష్టం పైన లెక్కలతో కుస్తీ పడుతున్నారట మొత్తానికి ఒకరి రాజీనామా అధికార పార్టీలోనూ విపక్ష టీడీపీలోనూ పెద్ద చర్చకు దారితీస్తుంది మరి గంజి చిరంజీవి అడుగులు ఎటు పడతాయో చూడాలి